వెల్కమ్ బ్యాక్. రెయిన్స్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, నాగర్గూడ, హైదరాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మోయినాబాద్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇంకా హైదరాబాద్ లో నమోదవుతున్న రెయిన్స్ గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ప్రస్తుతం అయితే హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవాలి. ఉదయము ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా సాయంత్రం అయితే మొత్తం మేఘాలు మేఘాకృతి అవడంతో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వర్షం అయితే నమోదైంది. హైదరాబాద్ ప్రాంతంలో అటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతంలో ఎక్కువగా కూడా వర్షపాతం నమోదైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా 6 గంటల ప్రాంతం నుంచి కూడా చిన్నపాటి నుంచి మోస్తరు వరకు వర్షం పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ మాదాపూర్, హైటెక్ సిటీ, బజరాయిల్స్ పూర్తి స్థాయిలో ఆదివారం అవడంతో పాటు వీకెండ్స్ లో సాధారణంగానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం వేళలో. కానీ వర్షం పడడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి కొంతమేరకు ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే అటు రంగారెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా అక్కడ వాతావరణం మార్పు రావడము ఈ హైదరాబాద్ తో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో అయితే మాత్రము ఎక్కువగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదైంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.